వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సరిపోదా శనివారం నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి సినిమా. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని, RRR లాంటి ఒక గ్లోబల్ ఫిల్మ్ని మనకిచ్చినటువంటి నిర్మాణ సంస్థ DVB ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చినటువంటి సినిమా. సో టైటిల్లో శనివారం అని ఉన్నప్పటికీ గురువారం రోజు రిలీజ్ అయింది. ఎంతో హైప్ తోటి, అంటే మోర్ దాన్ 3 crores అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చినటువంటి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిజంగా దూసుకువెళ్తుందా? అసలు ఫస్ట్ డే నాని కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిందా లేదా? ఇంతకుముందు నాని సినిమాల్లో దసరా ఒక హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది, పైగా దాని ఓపెనింగ్స్ కూడా ఆ విధంగానే వచ్చాయి. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 21 crores ఆ సినిమా రాబట్టింది షేర్ రూపంలో. సో మరి ఆ దాన్ని దసరా మూవీ ఏదైతే ఆ ఓపెనింగ్స్ ఉన్నాయో దాన్ని సరిపోదా శనివారం మరి బీట్ చేసిందా లేదా? ఒకసారి మనం స్క్రీన్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం. శనివారం సరిపోలేదు. సరిపోదా శనివారం అంటే మనం సరిపోలేదు అంటున్నాం మనం, అంటే కలెక్షన్స్ ఆశించిన రీతిలో రాలేదు, ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో రాలేదు అని మనం చెప్తున్నాం. సో మొదటి రోజు చూసుకుంటే ఇది మనకి ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం. సో ఇదే మనం ఫైనల్ అని చెప్పేసి మనం గ్యారంటీ చెప్పట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ ఫిగర్స్ని మనం ఒక అంచనాగా మాత్రమే చెప్తున్నామని గ్రహించాలి. సో ఏపీ తెలంగాణలో చూసుకుంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 5.88 crores షేర్ వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో అట్లాగే కర్ణాటక, మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 1.1 crores, ఇందులో హిందీ వర్షన్ కూడా ఉంది. సో అది చూసుకుంటే 1.1 crore. అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే 4.4 crores. ఇలా మొత్తంగా చూసుకుంటే వరల్డ్ వైడ్గా 11.4 వరకు షేర్ వచ్చింది. సో అంతా, సో మొత్తం అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రీ బిజినెస్ వాల్యూ చూసుకుంటే దీని విలువని 41 crores ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. నాని కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి చెప్పాలి. నెక్స్ట్, సో ఇంతకుముందు రీసెంట్గా నాని చేసినటువంటి సినిమాలకు సంబంధించి తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. సో దసరా చూసుకుంటే 14.22 crores. దసరా నేను ఇందాకనే చెప్పాను, వరల్డ్ వైడ్ చూసుకుంటే మొదటి రోజు 21 crores రాబట్టింది, 38 crores పైన గ్రాస్ వచ్చింది దానికి. సో ఇక్కడ చూసుకుంటే ఏపీ తెలంగాణ వరకు మాత్రం చూసుకుంటే 14.22 crores షేరు. అదే ఎంసీఏ చూసుకుంటే మిడిల్ క్లాస్ అబ్బాయి 7.57 crores. సో ఇప్పుడు మనం సరిపోదా శనివారం చూసుకుంటే 5.88 crores. అంటే ఫస్ట్ డే కలెక్షన్ పరంగా చూసుకుంటే నాని సినిమాల్లో సరిపోదా శనివారం 3rd place ఉందని చెప్పాలి, ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అలాగే కృష్ణార్జున యుద్ధం 4th place 4.62 crores ఉంది. తర్వాత దేవదాస్, ఇది నాగార్జున గారితో కలిసి నటించినటువంటి మల్టీస్టార్, ఇది వచ్చేసి 4.62 crores వచ్చాయి. అలాగే గ్యాంగ్ లీడర్ సినిమా 4.57 crores, జెర్సీ 4.47 crores, శ్యామ్ సింగరాయ్ 4.17 crores, హాయినానా 2.91 crores, అంటే సుందరానికి 3.87 crores. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఈ అంటే సుందరానికి హాయినానాకు మించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే టోటల్గా హాయినానని ఎక్కువ కలెక్షన్, ఇది హిట్ మూవ్ అయితే అంటే సుందరానికి ఫ్లాప్ మూవ్ అని ఇక్కడ గ్రహించాలి. అలాగే ఈ గ్యాంగ్ లీడర్ చూసుకుంటే ఇది యావరేజ్గా ఆడింది, బిలో యావరేజ్ ఆ రేంజ్లో. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్లు అయ్యాయి. హాయినానా కూడా దాని బిజినెస్ వాల్యూ కంటే ఎక్కువ కలెక్ట్ చేసి అది కూడా హిట్గా నిలిచింది. అలాగే వీటిలో చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా హిట్ మూవీసే. కృష్ణార్జున చాలా మంచి కలెక్షన్స్ రాబట్టింది, ఇవన్నీ కూడా పెద్ద హిట్లు అయినాయి. ఇంకా సరిపోదా శనివారం అనేది ఈరోజు 2వ రోజే కాబట్టి అది ముందు ఎలా ఉంటుందని చూడాలి. ఎందుకంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఒకసారి మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించి 2024లో తెలుగు సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ రేంజ్లో ఏముండయి అని చూస్తే కల్కి, ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, కానీ ఇది వరల్డ్ వైడ్ కాదు, గ్రహించాలి. కల్కి 2898 వచ్చి 44.86 crores
షేర్ వస్తే ఫస్ట్ డే. నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి గుంటూరు గారంకి 38.88 crores, ఇది సంక్రాంతి సినిమాగా వచ్చింది. తర్వాత టిల్లు స్క్వేర్, సో ఏదైతే ఈ సంవత్సరం బ్లాక్ బాస్టర్స్లో ఒకటైనటువంటి, కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బిజినెస్ వాల్యూకి వచ్చిన కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అత్యంత భారీ విజయాన్ని సాధించినటువంటి టిల్లూస్కర్కి 9.25 crores, హనుమాన్కి 7.99 crores, భారతీయుడు 2కి 6.75 crores. అంటే సరిపోదా శనివారానికి మించి భారతీయుడికి ఎక్కువ వచ్చిందని చూడాలి. భారతీయుడు, హనుమాను, టెలిస్కర్ ఇవన్నీ కూడా సరిపోదా శనివారం కంటే ఎక్కువ వచ్చాయి. ఈవెన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచినటువంటి డబుల్ స్మార్ట్కి కూడా, సో సరిపోదా శనివారానికి మించి 6.10 crores షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. అలాగే మిస్టర్ బచ్చన్, ఇది కూడా డిజాస్టర్, దీనికి 4.56 crores, నాసామిరంగా 4.3 crores. ఇవి ఈ సంవత్సరానికి సంబంధించి టాప్లో ఉన్నటువంటి ఓపెనింగ్ సంబంధించినటువంటి సినిమాల వివరాలు. సో ఓవరాల్గా చూసుకుంటే సరిపోదా శనివారం యాక్చువల్గా, సో దానికి అయినటువంటి 41 crores ఏవైతే బిజినెస్ వాల్యూ అనుకున్నామో, సో ఫస్ట్ డే వచ్చినటువంటి ఆ టోటల్ కలెక్షన్ ఏదైతే ఉందో 11+ వచ్చింది ఫస్ట్ డే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే. అంటే 27.5 రేంజ్లో మాత్రమే ఈ ఫస్ట్ డే రికవరీ అనేది ఈ సినిమా సాధించింది. యాక్చువల్గా ఏదైతే బిజినెస్ వాల్యూ ఉందో అందులో ఫస్ట్ డే 40-50% రేంజ్లో కనుక ఆ ఓపెనింగ్స్ కనుక వచ్చినట్లయితే స్టార్ హీరో సినిమాకి అది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు 30% లోపలనే దీనికి ఓపెనింగ్ అనేది రికవరీ అనేది ఫస్ట్ డే ఉంది కాబట్టి, సో ఇది కొంచెం బ్రేక్ ఈవెన్ అవ్వటానికి కొంచెం కష్టమే అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ఈరోజు ఇప్పటి నుంచి ఆదివారం, ఎందుకంటే ఈసారి ఇది గురువారం రిలీజ్ అయింది కాబట్టి 4 రోజుల వీకెండ్ దీనికి లభించింది కాబట్టి, ఈరోజు అలాగే శని ఆదివారాల్లో ఈ సినిమా ఏ మేరకు రాబడుతుంది అనే దానిపైనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ అనేది 2వ రోజు. ఈరోజు మార్నింగ్ షో మ్యాట్ని కలెక్షన్స్ చాలా ఎక్కువగా డ్రాప్ అనేది కనపడుతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో నిన్న వచ్చిన మొదటి రోజు వచ్చింది ఏదైతే కలెక్షన్ ఉందో దానితో పోల్చుకుంటే ఈరోజు 50% పైనే కలెక్షన్ డ్రాప్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆ మేరకు చూసుకుంటే అంటే వరల్డ్ వైడ్గా 11+ crores ఉంది కాబట్టి ఈరోజు కనీసం అందులో 5 కోట్లన ఈరోజు సాధించగలిగితే కొంచెం ఆశలు ఎక్కువగా ఉంటాయి బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ట్రెండ్ ప్రకారం అయితే కొంచెం అది కష్టమే అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ఆ సినిమా వచ్చినటువంటి ఒక మౌత్ టాక్ ఏదైతే ఉందో చాలా లెంగ్తీగా ఉంది, అది కాకుండా చాలా ఇల్లాజికల్గా ఉంది, చాలా విషయాలు ఇల్లాజికల్గా ఉన్నాయి. ఆ సోకులు పాలెం అనే ఏదైతే ఒక విలేజ్ లాంటిది చూపించారో అది అది చాలా దానికి సంబంధించిన విషయాలు చాలా నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయి. పైగా ఎంటర్టైన్మెంట్ అనేది బాగా లోపించింది. అలాగే నాని క్యారెక్టర్కి సంబంధించి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆ శనివారం అతని యాంగర్ ఇష్యూస్ వీటి మీదే మొత్తం అంతా కూడా సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా రన్ చేయటం సినిమాకి చాలా నష్టాన్ని చేకూర్చింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే సెకండ్ హాఫ్లో కూడా ఆశించిన మేరకు స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేకపోవటం ఈ సినిమా గ్రాఫ్ని కొంచెం తగ్గేటట్లు చేసిందని చెప్పేసి విశ్లేషకులు అలాగే విమర్శకులు చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం. సో ఈ లాంగ్ వీకెండ్ అంటే ఆదివారం లోపల ఇది కలెక్షన్స్ ఏ మేరకు రాబడుతుంది, ఒకవేళ పాజిటివ్గా ఒకవేళ ఈరోజు కనుక నిన్న ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో దాంట్లో ఈరోజు 50% అన్న అది తీసుకురాగలిగితే, అలాగే రేపు ఎల్లుండి 2 రోజులు సెలవు రోజులు కాబట్టి ఎక్కువ మందికి ఖచ్చితంగా కలెక్షన్స్ ఒకవేళ పాజిటివ్ టాక్ ఉంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఓవర్సీస్లో మాత్రం పాజిటివ్గా ఉంది ట్రెండ్. అక్కడ మొదటి రోజే చాలా మంచి కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది. సో ఏదేమైనా మనకి ఆదివారం లోపల వచ్చే కలెక్షన్స్ను బట్టి ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది తేలిపోనుంది. సోమవారం ఏదైతే లిట్మస్ టెస్ట్ అంటారో
అది ఆ రోజుతో ఆ రోజు కలెక్షన్స్ కనుక కొంచెం పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్కి అవకాశం ఉంటుంది.